నిత్యావసర సరుకులు సక్రమంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పక్కదారు పట్టిస్తున్నారు. నర్సీపట్నం డివిజన్ గోల్గొండ మండలం గుండుపాల గ్రామానికి చెందిన రేషన్ డిపో బియ్యాన్ని లారీ నుంచి తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఇదే సమయంలో స్థానికులు అడ్డుకొని అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరుకును కాస్త స్వాధీనం చేసుకుని డీలర్పై కేసు నమోదుకు ఆదేశించారు. వివరాలు ఏంటో చూద్దాం. ఆటో డ్రైవర్ ఎక్కడ ఏ ఊరు? చిడుగుమల. ఎక్కడికి తీసుకెళ్తుంది? చిడుగుమల తీసుకెళ్తుంది. ఎవరికి? ఎవరు చెప్పారు మీకు సంబంధం? అది ఎవరు ఎవరు చెప్పారు? మీకు ఎవరు ఆటో బుక్ చేసుకున్నారండి? అదండి, నేను ఇది వస్తున్నానండి. వస్తుంటే ఏమని చెప్పాడు? అవును, ఏమని చెప్పాడు? ఎవరు అది? నెంబర్ ఉందా? మరి కూడా ఫోన్ చేసి అంటున్నా ఎవరికి? అదే వస్తుంటారు అని నాకు ఆ పేరు నాకు వెళ్తాం. అంటే ఏది ఎక్కించుకుంటే ఎక్కించుకుంటారు? ఆటో మాకు తెలియదండి ఈ సంగతి. మీది ఏం బియ్యరో ఏ రైసో తెలియదు. ఆటో స్విచ్ చేసేస్తారు. ఇలాగా మనకి సరుకులు, నిత్యావసర సరుకులు, కోటా బియ్యం, ప్రజలకు అందాల్సిన బియ్యం ఇంత కష్టకాలంలోనూ కూడా దారి మొదలెడుతున్నాయి. దాన్ని మేము చూసి ఇలా గుండుపల్లి డిపో నుంచి వెళ్ళే దారిలో అయ్యనపల్లకి మధ్యలో ఇలా మేము వేరే వెహికల్కి డంప్ చేయడం చూసి దాన్ని మేము ఇలా వాళ్ళ అధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దీని నుంచి ఇలా దారి మళ్ళడం చూసి ఇవన్నీ కూడా డిపోల మీద కొంచెం చర్యలు తీసుకొని అలాగే ఎవరైతే దారి మళ్ళిస్తున్నారో వాళ్ళ మీద కూడా కొంచెం కఠిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.